మరి నేను నేను దెబ్బ తిన్నాను. నేను ఆయనకి ఎదురెళ్ళినందుకు ఒకలాగా వైసీపీకి మద్దతు తెలిపారు. దాని కొలెటరల్ డ్యామేజ్ నేను. నా రాష్ట్రం కోసం నేను నిలబడితే నాకు ప్రజలు నిలబడలా, యువత నిలబడలా. ఇదే తెలంగాణలో కనుక జరిగి ఉంటే యువత గొంతుకులు కోసేసుకునేవాళ్ళు. అంత పోరాట స్ఫూర్తి ఉంది మనకి. ఆంధ్ర యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరిగిపోయింది? ఎందుకంటే కులాల చట్టాలు ఇరుక్కుపోయాం. తెలంగాణలో అందరికీ తెలంగాణ అన్న భావన ఉంది. ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒక ఉమ్మడిగా తెలంగాణ భావన ఉంది. మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందంటే మా కులపొడి కాదనుకుంటుంది. అంతే నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష ఒంటరి వాడిని అయిపోయాను. ఓడించేశారు నన్ను అందరూ. ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే, ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరు నన్ను వదిలేశారు. కానీ నేనేం నమ్మానంటే తిరుపతి ఏడుకొండల్లో మనకి అలిపిరి దగ్గర ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత అని. నేను భగవంతుడు ఓడి చెప్పుకున్నాను. నేను నువ్వు ధర్మాన్ని పట్టుకోమన్నావు చిన్నప్పుడు, నేను ధర్మాన్ని పట్టుకున్నా. చంపేస్తే చంపే, కానీ నేను నిన్ను పట్టుకునే కూర్చుంటాను. ప్రజలు మారే వరకు కూర్చుంటాను, నా అన్నదమ్ములు మారే వరకు కూర్చుంటాను. మరి బీజేపీ నాయకులకి మద్దతు తెలిపాను. ఈరు మొన్న వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని చెప్పి ఇదే మార్చి 14 పోయిన సంవత్సరం ఉన్నానండి. కారణాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ అవసరం లేనంతగా ఎదిగిపోయేవాళ్ళు. నిజంగా మేమందరం కలిసి మేమనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే, కానీ దురదృష్టవశాత్తు కారణాలేంటో తెలియదు, జాతీయ నాయకులు అందరూ ఒప్పుకున్నారు. అమరావతియే రాజధానిని చెప్పారు. ఒక పెద్ద లాంగ్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకుందాం, బలోపేతం అవుదామని పెట్టుకుంటే ఢిల్లీలో ఒప్పుకొని ఇక్కడికి రాగానే సాయంత్రానికి కొద్దిమంది దీనికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు నేను ముందున్నా. మీరు తిరుపతి చిత్తూరులో నిలబడతానంటే అండగా ఉంటానని చెప్పాను. మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానంటే అండగా ఉంటాను అన్న. మరి అందరం కలిసి రాష్ట్రానికి ప్రయోజనాలు చేద్దామంటే కలిసికట్టుగా ప్రోగ్రామ్ చేయకపోతే నేనేం చేయను? నేను నష్టపోవచ్చు, కానీ నా రాష్ట్రం ఇంకోసారి నష్టపోకూడదు. నా ప్రజలు నాకు అండగా నిలబడకపోయినా నేను వాళ్ళకి అండగా నిలబడతాను. మీకోసం ఉన్నాను నేను. నేను అండగా పెట్టుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతే, ఎందుకంటే జాతీయ స్థాయి నాయకులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. స్టీల్ ప్లాంట్, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నేను అడిగా, ఇదొక్కటే మాకు భావోద్వేగంతో కూడిన సమస్య సార్. ఇది జిందాల్ లాంటి వాళ్ళకే మీరు మైన్స్ ఇచ్చారు. మీరు సొంత మైన్స్ ఇవ్వండి. నేను ధైర్యంగా చెప్పానే, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇంక ఎంపీ అయితే మర్చిపోండి. మరి నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగానే పొత్తులో ఉండి నేనేం మొహమాట పడలా, ఎందుకంటే నా మీద కేసులు లేవు, అక్రమాలు లేవు, అందుకే నేను ధైర్యంగా మాట్లాడగలను. అది మీరు చూడాలి. వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్తే మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని నువ్వు మా దృష్టికి తీసుకొస్తే అది చేసాం కదా, అది ప్రైవేటీకరణ జరగలేదు కదా, నువ్వు చెప్పిన మాటను కూడా పరిగణలోకి తీసుకున్నావు అని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చూడండి సార్ అని చెప్పాను. కానీ సమస్య ఏముంది, కార్మిక సంఘాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలిసి మోడీ గారిని బుతులు తిరిగితే ప్రయోజనం ఏంటి? ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చి స్టీల్ ప్లాంట్కి మీరు జిందాల్గా ఇచ్చినట్టుగా మైన్స్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్ర అంతా ఒక్కరోజు బంద్ జరిగితే ఎందుకు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం? మీరు నిలబడకపోతే ప్రైవేట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్ది. అక్కడున్న ఎంప్లాయీస్కే కోపం లేదే, అక్కడున్న కార్మిక సంఘాలకు ఆ రోజు చెప్పి ఇలా కూర్చొని అందరూ చేతులు ఎత్తండి నిలబడదామంటే ఎవరు చేతులు ఎత్తల? సందేహాస్పదంగా చేతులు ఎత్తున్నారు. మీకే కోపం లేనప్పుడు నేను ఎన్నిసార్లు దెబ్బతిన్నాను, ఎన్నిసార్లు నేను మోసపోను, ఒకసారి మోసపోతాను, ఒకసారి దెబ్బతింటాను, లేనప్పుడు నేనేం చేయను, ఎన్నిసార్లు గొడవ పెట్టుకుని మోడీ గారితో. స్థానిక రాష్ట్ర నాయకులు చాలామంది కూడా అండగా ఉండాల్సింది,
అండగా కనుక నిజంగా జనసేన బీజేపీ కలిసి కనుక నిజంగా నేను అనుకున్నట్టుగా ప్రోగ్రాం జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని అనే పదం తెలుగుదేశం అనే పదం వచ్చిండేది కాదు, మనస్ఫూర్తిగా వచ్చిండేది కాదు. తెలుగుదేశం మీద నాకు ఎక్స్ట్రా ప్రేమ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారంటే కూర్చోబెట్టి నాకు ఆయన ఆరాధనా భావం లేదు. గౌరవం ఉంది ఒక ముఖ్యమంత్రి సమర్థుడు. మొన్న జగన్ మన ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా ఎందుకు బర్త్డే శుభాకాంక్షలు ఎందుకు చెప్తాం? నువ్వు రాజ్యాంగ స్థానంలో కూర్చున్న ప్రజలు కూర్చోబెట్టారు 151 స్థానాలు ఇచ్చి 30 ఎంపీలు ఇచ్చి. నేను గౌరవిస్తాం. మీరు ఒక మంచి పని చేస్తానంటే మేము నిలబడలేము మన ఇన్వెస్ట్మెంట్స్కి. 13 లక్షలు అఫ్కోర్స్ అబద్ధాలు అనుకోండి, దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు, అది వేరే కాదు, అది ఇంకో సందర్భంలో మాట్లాడతా. నేను కోరుకుంటుంది తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని 20 సీట్లకి చెప్పేస్తే నేను మాట్లాడలేదు, మీకు చేతులైతే మొట్టుకు మొక్కుకుంటున్నా, నేను మాట్లాడలేదు. అట్లా ప్రతి వాట్సాప్ మెసేజ్లో ఉన్న మీరు ప్రతి మాట వినేస్తే నేనేం చేయను? అరే 10 అరే నేను నా మాటలు అబద్ధాలు చెప్పచ్చు, నా చేతులు అబద్ధాలు చెప్పక, 10 సంవత్సరాలు దశాబ్దం విలువైన కాలం, దశాబ్దం అవమానాలు పడతా, ఓటమిలు పడతా, కింద మీద పడతా ఉన్నాను కదా, నేను నడిచి చూపిస్తాను కదా. మీకు కోట్లు కోట్లు దోచేసేవాడిని నమ్ముతారు కానీ 10 సంవత్సరాలు మీకోసం అండగా ఉన్నవాడిని మీరు నాకు ఓటు కూడా ఇవ్వద్దు, కనీసం మీరు నన్ను నమ్మండి. నేను చెప్పేది శంకించకండి. నిజంగా నాకు సమస్య ఏముందంటే మళ్ళీ అది కూడా వైసీపీ వ్యతిరేకం ఎందుకు అనాల్సి వచ్చిందంటే అమ్మ పెట్టతో అడుక్కు తిన్నవద్దు అన్నట్టుగా, మీరు కలిసి రారు నన్ను చేయనివ్వరు, అది సమస్య. నేను జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీసుకెళ్ళాను. ఈమెది తెలంగాణలో మీరు మాకు మద్దతుగా తిరగాలి అంటే నేను భారతీయుడిని, అక్కడ నేను పోటీ చేస్తానంటే నువ్వు ఆంధ్రవాడి అంటే తప్పు కదా, అట్లా ఎలా కుదురుతుంది? నేను భారతీయుడిని మొదటిగా చివరిగా భారతీయుడిని. తెలంగాణలో కూడా నేను పోటీ చేస్తానని సడన్గా నేను ఆంధ్రవాడిని అయిపోను. కొద్దిమంది ఒకళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, బాధ వేసింది అన్నమాట. మీకు మద్దతు ఇచ్చినప్పుడే నేను భారతీయుడిని. నేను పోటీ చేస్తాను, మా వాళ్ళు పోటీ చేస్తారు, మాకు అక్కడ జిహెచ్ఎంసీలు అంటే సడన్గా నువ్వు ఆంధ్రవాడి అండి అని. ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ మీకు ఆంధ్ర వాళ్ళు పోటీ చేయకూడదు అంటే ఎట్లా? బీఆర్ఎస్ వస్తుంటే నేను ఆహ్వానించట్లా? అలాగే మేము తిరుగుతాం. నాకు చాలామంది అభిమానులు ఉన్నారు తెలంగాణలో, అది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి నాయకులు. నేనే వాటికి భయపడను, ఎందుకంటే నేను ప్రతిదీ మద్దతుగా నిలబడ్డాను. నేను భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లా, ఒంటరిగా వెళ్ళిపోదామని చెప్పి నేను ఈరోజు ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలి పశువు కాబోదు. ఎక్స్పెరిమెంట్స్ చెయ్యను. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. డబ్బులు పంచలేవు, మా దగ్గర డబ్బులు లేవు. మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి, అదే ఒకటే నేను కోరుకుంటా ఉన్నా.